నమస్కారం, ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. పోలీస్ సమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య. పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఈరోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ సమరవీరుల త్యాగాలను స్మరిస్తూ విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ఆయుధాల వాడకం, పోలీస్ చట్టాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, డయల్ 100, షీ టీమ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్, సిఐ అనిల్ కుమార్, ఎస్ఐలు దామోదర్, శ్రీకాంత్, ఆర్ఎస్ఐ రాజు, శ్రవణ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. సెల్ఫ్ డిఫెన్స్ కోసం అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం, ఇప్పుడు దానికోసం మన ఫర్ ఎగ్జాంపుల్ విఐపికి తన అవసరాలను తీసుకున్నాడు. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయుధం అనేది. అట్లా వెళ్తూ మనిషి ఏదో పేపర్ అనేది ఉంటుంది అన్నట్టు, అట్లా రెడీ అవుతుంది అసెంబ్లీ చేసిన తర్వాత. ఈ పార్ట్స్ ఇండివిజువల్ పార్ట్స్ అనేది ఒక్కో పార్ట్కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ దాన్ని అవన్నీ మనం అసెంబ్లీ చేసిన తర్వాతనే మన విప్రణ ఆయుధం అనేది పెట్టాలి. దాంతో పోదు కిందకి పోదమ్మా, పోదునా, ఇదే కదా వదిలే. ఇప్పుడు రెడీ ఉంది అన్నట్టు రౌండ్ ఫైర్ చేస్తావా డైరెక్ట్? ఒకదాని లెఫ్ట్ షోల్డర్, రైట్ షోల్డర్ కొంచెం ఎప్పుడు దాని లేదు ఫైర్ చేయడప్పుడే దాన్ని వదిలి పెట్టా, లేకుండా పెట్టా వదిలేస్తానా? పట్టుకో గట్టిగా, గట్టిగా ఉండాలా? బలం ఉందా? కాల్ చేసి బలం అయితే ఉండాలి. వాళ్ళు ఇది పెట్టి కాల్ చేయాలి. ఇప్పుడు ఫైర్ చేయాలంటే ఇది ఉండాలి, లేకుంటే స్లాట్లో ఏలు పెట్టాలి. గ్రౌండ్ ఉంటే పోతుంది. మ్యాగ్జిన్ పెట్టాలా మొత్తం? ఓకే ఓకే, వదిలి పెట్టు, వదిలి పెట్టు, మ్యాగ్జిన్ పెట్టు. మ్యాగ్జిన్ పెట్టగానే ఫైర్ కాదు. సినిమా కాదు, బాగా జర్కిస్తుంది అమ్మా రౌండ్ పోగానే ఇట్లా ఆగుతుంది, జర్కిస్తుంది. అంటే ఫోర్స్ తోటి పోయినప్పుడు సేమ్ ఫోర్స్ తోటి మళ్ళీ న్యూటన్ థర్డ్లా అప్లై చేస్తుంది, ఈక్వలెంట్ ఫోర్స్ ఉంటుంది. యాక్షన్ టు వెరీ బ్యాడ్ యాక్షన్, దేర్ ఇస్ అన్ యాక్షన్ టు ది ఈక్వలెంట్ రియాక్షన్. ఈక్వలెంట్ మర్చిపోతున్నారు. ఎలాంటి ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, పాతవి కొత్తవి అంటే గతంలో జరిగినాయి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి, ఫ్యూచర్లో జరగబోయేటి, వర్టికల్స్ అంటే ఏంటి, ఇంకా పోలీస్ స్టేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏముంటుంది, రిసెప్షన్ అంటే ఏంటిది, రైటర్ అంటే ఏంటిది, ఎస్హెచ్ఓ అంటే ఏంటిది, ఇట్లా ప్రతి అంశం గురించి మీకు వివరించడం గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసులు ఏం వర్క్ చేస్తారు అనేది మీకు తెలిసుంటే ఫ్యూచర్లో మీ దాంట్లో ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, దీని ద్వారా మీరు ఇన్స్పైర్ కావచ్చు, పోలీస్ స్టేషన్ అంటే భయపడకుండా రావచ్చు. పోలీస్ స్టేషన్ అనేది మన రక్షణ గురించి ఉన్న ఒక సంస్థ లెక్క అనేది మీకు అర్థమవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సంకట పరిస్థితులు, ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తున్న యుద్ధం ఉన్నది రష్యా యుక్రెయిన్, బాగా ఐడియా ఉంది. ఉక్రెయిన్ పౌరులకు వాళ్ళ దేశ ప్రధాని ఏం చెప్పాడు? అందరూ మీ దేశం గురించి ఎంతో కొంత సాక్రిఫై చేయమన్నారు. ఎట్లా సాక్రిఫై చేస్తారు? మీకు ఇటువంటి అవగాహన ఉంటే, దేశం గురించి అవగాహన ఉంటే, మీ గురించి అవగాహన ఉంటే, మీ యొక్క పర్పస్ గురించి, మీ యొక్క లైఫ్ పర్పస్ గురించి అవగాహన ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. సో అందుగురించే పోలీసు ఏం చేస్తున్నారంటే ఈ దేశం యొక్క రక్షణ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని అంతా పోలీస్ చేయలేదు కదమ్మా, చేస్తుంది అంతా పోలీసు. ఇప్పుడు మీరు స్కూల్ నుంచి వస్తారు, ఎవరో చిన్న పిల్లడికో లేకుంటే మీ దాంట్లో కొలిక్కో సడన్గా యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిపోతే మీరు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు? పోలీస్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈవెన్ సమ్టైమ్స్ యూ విల్ అటెండ్ మెడికల్ ప్రొఫెషన్ జాబ్ కూడా మీరు చేస్తారు, ఫస్ట్ ఎయిడ్ చేయరా? సో డాక్టర్ చేసే పని కూడా చేస్తారు. అందుకే మీకు మోర్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ మనం మార్టియర్స్ని సంస్కరించుకున్నప్పుడు, వాళ్ళని స్మరించుకున్నప్పుడు మనము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టుకుంటూ మీ అందరికీ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతున్నది. దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ యువర్ కమింగ్ టు ది పోలీస్ స్టేషన్. యువర్ కమింగ్, మీ వచ్చినటువంటి పర్పస్ ఇది. ఎక్స్పోజ్ చేయాలి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వల్ల. మిమ్మల్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తే మాటవాళ్ళకి బెనిఫిట్ అవుతుంటుంది. ఎలా బెనిఫిట్ అవుతుంది? పోలీస్ చేసే పని మీరు చేస్తారు, పోలీస్ యొక్క డ్యూటీస్ మీరు షేర్ చేసుకుంటారు, దానివల్ల అల్టిమేట్గా కంట్రీ సెక్యూరిటీ డెవలప్ అవుతుంది, దేశం యొక్క సెక్యూరిటీ డెవలప్ అవుతుంది.
దేశంలో సెక్యూరిటీ డెవలప్ అయిందని అర్థం ఏంటి? పౌరులు నిర్భయంగా బ్రతుకుతున్నట్టు అది కావాలి. అల్టిమేట్ జస్టిస్, అల్టిమేట్ వర్క్ పోలీస్ది కానీ లేకుంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ఏదైనా కానీ పౌరులు నిర్భయంగా బ్రతకడానికి చేయవలసిన కార్యక్రమాలనే అందులో భాగమే ఇది ఒకటి. థ్యాంక్ యూ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి నెల రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అన్ని మాసాల కన్నా కార్తీక మాసం ఎంతో ముఖ్యమైనందున కార్తీక మాసంలో నోములు, వ్రతాలు, శుభకార్యాలు, ఉపవాస దీక్షలు చేయడం ఎంతో శ్రేయస్కరం. శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలో దీపారాధన చేయడం ప్రత్యేకంగా ఉంటుంది. శివుడికి ఇష్టమైన అభిషేకాలు, లక్షపత్రి పూజలు, కోటి బిల్వార్చన చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నెల రోజుల పాటు ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకంలో, లింగార్చన, శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో కార్తీక మహాపురాణ ప్రవచనంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నవంబర్ 23 వరకు కార్తీక మాసం ముగియనుంది. వాగర్థాయ సంతృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ భారతీ రాజరాజేశ్వరాభ్యా నమః. రేపటి నుంచి మనందరికీ కూడా విశేషమైనటువంటి కార్తీక మాసం ప్రారంభం కాబోతున్నది కాబట్టి అందులో భాగంగా ఈ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆ స్వామివారికి ప్రతి కార్తీక సోమవారం నాడు విశేషమైనటువంటి మహన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకం 11 మంది బ్రాహ్మణోత్తములచే ప్రతి సోమవారం కూడా కార్తీక మాసంలో జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో విశేషించి మనకు ఏకాదశి నుంచి పౌర్ణిమ వరకు పంచపర్వాలు అంటారు. అంటే ఆ విష్ణుమూర్తి యొక్క ఇష్టమైనటువంటి ఆ పంచపర్వాలు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పున్నమ. ఇందులో ద్వాదశి నాడు ఆ విఠలేశ్వర స్వామికి తులసి కళ్యాణము, వైకుంఠ దుర్దశి నాడు అనంతపద్మనాభ స్వామికి, ఆ శ్రీరామచంద్ర స్వామికి 14 మంది బ్రాహ్మణోత్తముల చేత ఉపనిషత్ మహాభిషేకం జరుగుతుంది. కార్తీక పున్నమ నాడు గ్రహణం కాబట్టి కార్తీక పున్నమ నాడు మనకు చంద్రగ్రహణము జరుగుతుంది కాబట్టి ఆ చంద్రగ్రహణం అనంతరము స్వామివారికి ప్రదోష పూజ, మహాసంప్రోక్షణ నివేదన, తర్వాత జ్వాలాతోరణము, తర్వాత నిశీ పూజ అనంతరము స్వామివారికి మహాపూజ ఇవై ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో విశేషించి ఆ నారాయణమూర్తికి, పరమేశ్వరునికి ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి అందరికీ భక్తులందరికీ కూడా ఆ స్వామివారు ఆ నారాయణమూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇత్యాది. భవన నిర్మాణ కార్మిక చట్టాల రక్షణ కోసం నవంబర్ 8-9 తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 3వ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు సిఐటియు కార్మిక సంఘం నాయకులు. ఈరోజు సిరిసిల్లాలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్ల అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎగుమంటి ఎల్లారెడ్డి, నాయకులు శ్రీరామ్ సదానందం, గీస భిక్షపతి, గుంటుకు నరేందర్, ఎలిగేట్ రాజశేఖర్, మల్లేశం ప్రభాకర్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర 3వ మహాసభలు నవంబర్ 8-9 తేదీలలో మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇటు మహాసభలకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి భవన మరియు ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం
మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మహాసభలకు సంబంధించిన పోస్టర్ను కూడా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ఆవిష్కరించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై అనేక సంవత్సరాలుగా మరి పోరాటం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి పోరాడి సాధించుకున్నటువంటి వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటిని అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అదేవిధంగా మరి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి నవంబర్ 8వ తేదీన మహబూబాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. 9వ తేదీన మహాసభ నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాము. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మరి కాంట్రాక్టులు కానీ ఇతర శ్రేయోభిలాషులు మిత్రులు అందరూ కూడా ఈ మహాసభల జయత్రానికి కూడా తమ వంతు ఆర్థిక సహకారాలు అందించి ఈ మహాసభల విజయవంతానికి తోడ్పాటు అందించగలరని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. నిర్మాణ కార్మికుల సమస్యలపై 8వ 9వ తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సిరిసిల్ల జిల్లా నుంచి కూడా కార్మికులు అధిక సంఖ్యలో తరలి వెళ్ళి ఆ మహాసభలను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ కోరడం జరుగుతుంది. అట్లాగే బీజేపీ ప్రభుత్వం వచ్చిన చుంది 29 చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికులను ఎట్టి చాకిరీ చేయించుకునే తత్వంలో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఈ ప్రభుత్వాలు చేయడం జరుగుతుంది. దాన్ని కార్మిక చట్టాలను రక్షించుకునే విధంగా రేపు జరగబోయే మహాసభల్లో తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో సిరిసిల్ల జిల్లా నుండి తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. అట్లాగే భవన నిర్మాణ కార్మిక చట్టంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్న జిల్లాల్లో ఇక్కడున్న అధికారులు వాటిని శాంక్షన్ చేయడం లేదు. అనేక కుర్రలు పెట్టి వీటిని నిలిపివేయడం అనేది జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికుల్లో ఇటు స్కాలర్షిప్లు కానీ ఇటు పింఛిని కానీ ఇటువంటి ఇంకా కొత్త సంక్షేమ పథకాలు వేరే రాష్ట్రాలలో ఎన్నో రాష్ట్రాలలో ఇస్తున్నా కానీ మన రాష్ట్రంలో అవి అమలు కావడం లేదు. అందుకొరకే మేము మొన్న 18వ తారీఖు నాడు కలెక్టరు ధర్నా పింఛిని 10,000 పింఛిని ఇవ్వాలని, పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని, ఆ సంక్షేమ పథకాల్లో కూడా ఉన్న పథకాలకు ఇచ్చే డబ్బులు చాలవు. అధిక నిత్యావసర ధరలు పెరిగినాయి కాబట్టి 6,30,000 ఉన్నదాన్ని 10,000 చేయాలని, 130,000 ఉన్నదాన్ని 3,00,000 చేయాలని, 30,000 ఉన్నదాన్ని 100,000 రూపాయలకు చేయాలని ఆ మహాసభలో తీర్మానం చేసి ఆ దిశగా పోరాటాలు పునరుద్ధరించుకుంటాం. కాబట్టి అందరూ జిల్లా నుండి పాల్గొని ఆ మహాసభలను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా భవన నిర్మాణ కమిటీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎస్ఐ నాగరాజు. వేములాడ రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సమరవీరుల జ్ఞాపకార్థం జరిగే వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ నిర్వహించి విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో జరిగే కార్యకలాపాలు, రిసెప్షన్, రికార్డ్ టెక్నాలజీ, వైర్లెస్ సెట్, స్టేషన్ రైటర్, సెక్షన్ ఇన్ఛార్జ్, బ్లూ కోల్ట్, 100 డయల్ విధుల గురించి రూరల్ ఎస్ఐ నాగరాజు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్ఐలు లక్పతి, మల్లయ్య, కానిస్టేబుల్ శంకర్, రాజశేఖర్, తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు. విచారించి వాళ్ళు చెప్పిందంటే రాసుకుంటాం, రికార్డ్ చేసుకొని వచ్చి ఇదంతా మళ్ళీ ఫైల్ చేసి ఇది కోర్టులో సబ్మిట్ చేస్తాం. మనం కోర్టులో సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు సినిమాలలో చూస్తుంటారు కదా, 2 కోట్ల నుంచి కోర్టుల వకాలు తీస్తారు, ప్రాసిక్యూషన్ జరుగుతుంది, 2 కోట్లలో ఎంత జరుగుతాయి, సేమ జరుగుతుంది. అర్థమైందా? ప్రతి ఒక్క కేసు కూడా కోర్టుకు పోవాల్సింది, కోర్టుకు మీరు సబ్మిట్ చేస్తారు, రిపోర్ట్ అంతా రెడీ చేసి. ఓకే సార్, ఓపెన్ హౌస్లో భాగంగా స్టూడెంట్స్ వచ్చారు సార్, వాళ్ళు మీతో ఒకసారి మాట్లాడతారట. ఓకే మేడం,
లో ఆయన డాక్యుమెంట్స్ అన్ని కూడా వరుస క్రమంలో ఈ ఫోల్డర్లలో పెడతాం. ఫోల్డర్లో పెట్టి ఏ ఆఫీస్కి అయినా పంపించాలన్నప్పుడు దీనిలోకి వెళ్ళి తీసి పంపించి ఒక కాపీ దీంట్లో పెట్టుకుంటాం. పెట్టుకొని మేము రికార్డు దీంట్లో భద్రపరచుకుంటాం. వేములవాడ పట్టణానికి చెందిన వంటల రాజేశం యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు అపౌష్టికాహారం అందజేసి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్న పోలీస్ ఆర్మీ అభ్యర్థులకు ప్రతి బ్యాచ్లో కూడా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అభ్యర్థులకు గుడ్లు అరటి పనులు అందిస్తూ తన సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు రాజేశంకు కృతజ్ఞతలు తెలిపారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి క్లీనింగ్స్ కాల్పైన అభ్యర్థులకి ఉచిత ఫిజికల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా వారికి మంచి ప్రోటీన్స్ గల ఫుడ్ అందించాలన్న ఉద్దేశంతో మన వేములవాడ వాస్తవ్యుడు రాజేష్ అన్న, వంటల రాజేష్ అన్న అంటే అందరికీ పరిచయమే, తన వంతు సహకారంగా అభ్యర్థుల కోసం ప్రతి వారం ఒక గుడ్డు అదేవిధంగా ఒక బనానా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వారికి మా యువ ఫౌండేషన్ తరఫున. గుండెపోటుతో మృతి చెందిన 3వ తరగతి విద్యార్థి కుటుంబాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న కౌశిక్ అనే విద్యార్థి గుండెపోటుతో నిన్న మృతి చెందగా ఈరోజు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. విద్యార్థి కౌశిక్ ఆత్మకి శాంతి కలగాలని ఎమ్మెల్యే కోరారు. ఆయన వెంట ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, సర్పంచ్ బూరుగుల నందయ్యలతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులున్నారు. మనకు అట్లా ఏం తెలిసింది ఫస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పోలీస్ స్టేషన్లో పోలీస్ సమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో విధి విధానాలపై అవగాహన కల్పించారు. విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీస్ సమరవీరుల జ్ఞాపకార్థం జరిగే వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ నిర్వహించి విద్యార్థులకు విధుల నిర్వహణ తదితర అంశాలపై ఎస్ఐ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కానిస్టేబుళ్లు గంగయ్య, రవికుమార్, రాజు, మంజుల, రాజశేఖర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మన స్టేట్మెంట్ తీసుకుందాం. ఎవరైతే పేర్లు ఉన్నాయో పేర్లు రాసుకున్నా ఏం చెప్తారనేది మనం చెక్కి చెప్పండి. స్టేట్మెంట్ కాదు, ఒక్కొక్కరి పేరు మీద స్టేట్మెంట్ కాదు. ఇప్పుడు ఆ సీట్కి వెళ్ళినట్టయితే ఎక్కడ ఆ ఏరియాలో జరిగిన నేరం ఎక్కడైపోతుంది, ఆ ఏరియా ఎక్కడ ఉంది, అది చుట్టి బౌండరీస్ ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, పోలీస్ చేయను, అవన్నీ క్లియర్గా రాస్తాం. సెకండ్ టైం అఫెన్స్ చేస్తే మాత్రం కంపల్సరీ రిమైండ్ చేస్తాను, ఫస్ట్ టైం అఫెన్స్ చేస్తే మాత్రం నోటీస్ ఇచ్చేసి చదువుకోవాలంటే కానీ పొద్దున్న లేవాలంటే మాత్రం లేవు. అంతేనా? ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు అంతేనా? ఇంకోపండి.
ఎన్ఆర్ఓ చేస్తాను ఏం చేస్తాను అంటే సమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా గంభీరావుపేట మండల పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో విధులపై అవగాహన కల్పించారు. రిసెప్షన్, రికార్డ్స్, టెక్నాలజీ వినియోగం, వైర్లెస్ సెట్, స్టేషన్ రైటర్, సెక్షన్ ఇన్ఛార్జ్, బ్లూ కోల్ట్, డయల్ 100 విధుల గురించి ఎస్ఐ మహేష్ వివరించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ జంపయ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జరిగే వారోత్సవాలలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ పెట్టడం జరిగింది. గంభీరావుపేట మండలానికి చెందిన జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ అట్లాగే బాయ్స్ హై స్కూల్ 10th క్లాస్ పిల్లల్ని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో జరిగే విధి విధానాల గురించి, ఫంక్షన్స్ గురించి, ఫంక్షనల్ వర్టికల్స్ గురించి కూడా వాళ్లకు కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిసెప్షన్ కాన్ నుంచి ఛార్జ్షీట్ వేసే వరకు, ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్షీట్ వేసే వరకు కూడా జరిగే దర్యాప్తు గురించి కూడా వాళ్లకు వివరించడం జరిగింది. అట్లాగే విహెచ్ఎఫ్ సెట్టు, అట్లాగే లాకప్, అట్లాగే సరౌండింగ్స్, ఫైల్స్ కూడా కొన్ని చూపించడం జరిగింది. అట్లాగే డయల్ 100 ఎట్లా వినియోగించుకోవాలనేది కూడా ప్రాక్టికల్గా వాళ్లకు ఫోన్ చేపించి అక్కడ నుంచి హైదరాబాద్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మనకు కాల్ రిసీవ్ అయింది. వాళ్ళందరూ చూశారు, వారి ద్వారానే చేపించి ప్రాక్టీస్ చేయించడం జరిగింది. ఈ విధంగా ఈరోజు పోలీస్ స్టేషన్ ఫంక్షనల్స్ గురించి వాళ్ళందరికీ, విద్యార్థులందరికీ కూడా చెప్పడం జరిగింది. దినోత్సవం సందర్భంగా ఈరోజు జడ్పిహెచ్ఎస్ బాయ్స్ గంభీరావుపేట స్కూల్ నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇక్కడ సార్ గారు మొత్తం చెప్పడం జరిగింది. పోలీస్ విధులు ఎలా నిర్వహిస్తున్నారో మొత్తం చెప్పారు. విహెచ్ఎఫ్ సెట్ గురించి కూడా చెప్పారు. అందరికీ డయల్ 100కి ఒక డెమో కాల్ కూడా చేసి చూపించారు సార్. అన్నీ చెప్పారు. ఎఫ్ఐఆర్ గురించి కూడా చెప్పారు. అన్నార్తుల ఆకలి తీరుస్తూ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. 532 రోజులుగా నిర్విరామంగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నారు నిర్వాహకులు. నేటి అన్నదాన కార్యక్రమంలో నిర్వాహకులు మధు మహేష్, గొంగల రవికుమార్, తోటరాజు, జూలపల్లి రాజు, పిన్నింటి హనుమాన్లు, కళా అశోక్, గుడిసె మనోజ్ కుమార్, రిటైర్డ్ టీచర్ చల్ల సత్తయ్య, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్లాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.